హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సంచారి. ఈరోజు అయితే మనం మాన్సూన్ సీజన్లో మనం వెళ్ళి విజిట్ చేసే మంచి బడ్జెట్ లొకేషన్లోకి అయితే నేను వెళ్ళబోతున్నాను. సో అది ఎక్కడంటే ఛత్తీస్గఢ్లో ఉన్న చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అండి. సో దీన్ని మనం ఇండియన్ నయాగరాస్ కూడా అనవచ్చు. సో ఈరోజు అయితే నేను దానికి వెళ్ళడానికి నేను విశాఖపట్నం సెంట్రల్కి అయితే వచ్చేసాను. సో ఇది జ్ఞానాపురం రైల్వే స్టేషన్ అండి. మన ట్రైన్ అయితే 9:30 అయితే ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 అయితే ఉంది, వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైన్ గురించి మాట్లాడుకుందాం. నా ట్రైన్ నెంబర్ అయితే 18514 అనమాట. సో ఇది కిరణ్డోల్ అయితే వెళ్ళబోతుంది. సో నేనైతే జగ్దల్పూర్ అయితే దిగాలి. ఇది టోటల్ ట్రైన్ జర్నీ అయితే 308 కిలోమీటర్స్ అంట టోటల్ అయితే S2. సో నేనైతే అక్కడికి వెళ్తున్నాను. సో నేనైతే S2 దగ్గరికి అయితే వచ్చేసాను. 9:20 అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వాలి. ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇదైతే విశాఖపట్నం నుంచి డైలీ ఉంటుంది ట్రైన్ అనమాట. సో ఎవ్రీడే 9:20 అయితే మనకి బండి అయితే విశాఖపట్నం మనం అయితే జగదల్పూర్ అయితే తిరగాలి. సో దీని టికెట్ ప్రైస్ అయితే 220 రూపీస్ అయితే పడింది పర్ హెడ్. సో అక్కడి నుంచి ఎంత అవుతుంది అని చెప్పేసి మీకు చెప్తా ఉంటాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 9:32 అయింది. ఇక్కడ నుంచి మనకి 12 మినిట్స్ లేట్లో అయితే మన బండి అయితే స్టార్ట్ అయింది. ఈ కిరణ్డోల్ ఎక్స్ప్రెస్ అయితే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 3 అయితే పెడతాడు. ప్రైస్ ఆల్రెడీ చెప్పాను కదా, 220 రూపీస్. లో బడ్జెట్లో మంచి లొకేషన్స్కి వెళ్ళాలి అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మన ఛానల్లో ఏంటంటే లో బడ్జెట్లో ఎంత తక్కువ అయితే అంత దాంట్లో మీకు ట్రావెల్ అయితే చూపిస్తాను. ఇది మీకు బ్యాచిలర్స్కి అండ్ సీనియర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మనం అయితే విశాఖపట్నంకి అయితే బై బై చెప్పేద్దాం. సో బై బాయ్ విశాఖపట్నం. విశాఖపట్నంకి అయితే బై బై చెప్పేద్దాం. మళ్ళీ రేపు ఈ టైంకే మళ్ళీ వచ్చేద్దాం. కదా నేనైతే ఒక బిర్యానీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను, నాకు 200 రూపీస్ అయితే పడింది. సో ఇందాక 220 ప్లస్ ఇదో 200, మొత్తం 440 అయితే మాకు అయింది ఇప్పటి వరకు. చూస్తున్నారు కదా, మనం అయితే త్యాడ స్టేషన్కి అయితే వచ్చేసాం. టైం అయితే 12 అయింది. సో రేపు అయితే మనం 5:30 అయితే అక్కడ దిగుతాము. సో అంటిల్ దెన్ గుడ్ నైట్ ఫ్రెండ్స్. నేనైతే దిగిపోయాను జగదల్పూర్ స్టేషన్లో. ఇప్పుడు టైం అయితే 5:30 అయితే వచ్చింది. మనకి 20 మినిట్స్ లేట్లో అయితే ఈ బండి అయితే వచ్చింది. బయటికి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ఆటో తీసుకొని మనం అయితే చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోతాం. రైల్వే స్టేషన్ సో వెల్కమ్ టు జగదల్పూర్. సో ఇది స్టేషన్ అవుటర్ వ్యూ. జగదల్పూర్ రావడానికి మనకి బస్ ఫెసిలిటీ కూడా ఉన్నది. ఇక్కడ బస్ స్టేషన్ అయితే ఉంది చూసారా, ఇదంతా కాంప్లెక్స్ అన్నమాట. సో వైజాగ్ నుంచి మనకి 440 రూపీస్ అయితే ఛార్జ్ పడుతుంది. మనం అయితే స్టార్ట్ అయ్యాము. మొత్తం అయితే మనం చిత్రకూట అనుకుంటాం. ఫ్రెండ్స్ మనం అయితే ఫస్ట్ అయితే తిరగ అని చెప్పేసి వాటర్ ఫాల్, ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో ఉంది, అక్కడికైతే ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆ తర్వాత అయితే వెళ్ళిపోతాం. సో నేనైతే ఆటో అయితే ప్యాన్ వాడుకున్నాను. ఆటోకి అయితే 450 రూపీస్ అయితే పడింది పర్ సింగిల్ పర్సన్. ఇక్కడ నేను షేరింగ్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే 450 రూపీస్ అయితే పడింది పర్ అంటే. సో నేనైతే షేరింగ్
వెళ్తున్నాను. కూడా మనకి టికెట్ అయితే ఛార్జ్ చేశారు. అది ఇందాక తీసుకున్నది పార్కింగ్ ఆటో పార్కింగ్కి. ఇది మనుషులు అనమాట. ఒక పర్సన్కి 75 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇదే ఎంట్రన్స్ అనమాట. మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. టికెట్ అయితే అక్కడ చూపించమన్నారు. మంచి టైంలో అయితే మనం అయితే వచ్చాము. జలపాతంలో అయితే వాటర్ అయితే మామూలుగా లేదు. సో ఇంకెందుకు మరి లోపలికి అయితే వెళ్ళిపోదాం కదా. ఇది ఫోటో వ్యూ పాయింట్ అన్నమాట. ఫోటోస్ ఎవరైనా కావాలంటే ఇలాగ వచ్చి తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే వాటర్ ఫాల్ అయితే చూసాం కదా. సో నెక్స్ట్ అయితే మనం చిత్రకూట వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోదాం. పదండి. ఫ్రెండ్స్, చిత్రకూట దగ్గర అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేటప్పటికి పెద్ద వర్షం అయితే పడిపోతుంది. చింతగా దిగడానికి కూడా లేదు ఛాన్స్. చూస్తాను ఒక అరగంట. బోట్ రైడ్ అయితే చేద్దాం అనుకున్నాను కానీ బోట్ రైడ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. వెళ్దాం. ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేస్తాం. వర్షం తగ్గిన రాకపోయినా మరి ఎగ్జిట్ చేస్తాం. మీ గురించి ఎంత కష్టపడతాను. నాకు ఒక్క 8 ఉంటుందని
సో మీ గురించి ఇంత కష్టపడుతున్నాను కదా, నా గురించి మీరు ఒక లైక్, ఒక షేర్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ప్లీజ్ నా వీడియోలో ఒక రెండు మూడు చూడండి, చూసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. చూసారు కదా ఎంత పెద్ద వర్షం పడుతుందో. సో వర్షం అయితే తగ్గలేదు, గట్టిగానే పడుతుంది. లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే శివుడి గుడి అయితే ఉంది. ఈ శివుడి గుడి నుంచి మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది వ్యూ. హర హర మహాదేవ్. శివుడి గుడి అయితే ఉంది. చూస్తున్నారు కదా మన ఇండియన్ నయాగరా ఫాల్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ దగ్గర వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇది ఒకటి అండ్ అదొకటి. సో ఇక్కడ మనకైతే ఇక్కడైతే మ్యాప్ అయితే కనిపిస్తుంది. నేనైతే ఇక్కడ వెల్కమ్ గేట్ ఉంది సార్, ఇక్కడ ఉన్నాను, యూఆర్ హియర్ అనే దగ్గర. సో గేట్ 1, గేట్ 2, గేట్ 3, గేట్ 4 అని చెప్పేసి 4 గేట్స్ అయితే ఉన్నాయి. సో గార్డెన్ ఏరియా, మష్రూమ్ ఏరియా, సో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ అయితే ఉన్నాయి. మనం ఇప్పుడైతే కిందకి వెళ్ళి ఒకసారి ఆ ఏరియా దగ్గరికి వెళ్ళి ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం. వ్యూ అయితే చాలా బాగుంటుంది అన్నది కదా నుంచి. అయితే కిందకైతే వచ్చేసాం ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం. ఇండియన్ నయాగరా ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో లోపలికి అయితే దిగాను. ఇక్కడైతే బోట్ రైడింగ్ ఉండేది. సో ఈరోజు వర్షం చాలా గట్టిగా ఉంది, సో బోట్ రైడింగ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఎంజాయ్ చేస్తున్నారు అందరూ, ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియోని, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ చేసుకోండి, అప్పుడే నా వీడియో నోటిఫికేషన్. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ ని ఎక్స్ప్లోర్ చేసాం. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం టు సబ్స్క్రైబ్ టు తెలుగు సంచారి. అంటిల్ దెన్ తెలుగు సంచారి సైనింగ్ అవుట్.